97 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంటే ఆ 97 కోట్లు తాలూకు కట్టించుకొని మార్డర్ను కూడా ఇచ్చాం అంటే ఫస్ట్ కట్టింది ఒక 90 కోట్లు మళ్ళీ 97 కోట్లు మొత్తం వెరిసి 187 కోట్ల 97 లక్షల రూపాయలు దాని వాల్యూని ఇది 2007 లో కట్టిన డబ్బు మళ్ళీ ఇప్పుడు కట్టిన డబ్బు ఇది కాకుండా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ రిజిస్టర్ చేసుకోవాలని ఆర్డర్ వచ్చి ఈ ప్రభుత్వం చేసింది ఇది ఇప్పుడు మన డేటెడ్ కూడా మీకు చెప్పాను ఇందాక దీన్ని ఇప్పుడు 2021 12 2020 2020 లో దీన్ని రద్దు చేసుకొని ఈ కార్యక్రమం చేసుకొని వాళ్ళకి ఆర్డర్ కూడా నేను చేయడం జరిగింది ఈ విధంగా దీనికి సంబంధించిన జీబోలు కానీ దీనికి సంబంధించిన అంశాలు కానీ అన్నీ కూడా ఏ నెంబర్ కావాల్సిన నెంబర్ అన్నీ కూడా మీకు ఉన్నాయి మీకు నేను ఇస్తాను ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా నేను అడుగుతుంది ఏంటంటే 2007 లో 90 కోట్లు కట్టారు మళ్ళీ 2020 లో ఏదైతే ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏదైతే డీపీ గవర్నమెంట్ ప్లేడర్ ఇచ్చిన గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ఏదైతే నిర్ణయం ఆర్బిట్రేషన్ చేసుకొని చేయండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళండి లేకపోతే ప్రభుత్వానికి మళ్ళీ దీనివల్ల లిటిగేషన్ పడిపోద్దని చెప్పి చెప్పిన తర్వాత ఆ లెక్కలు కూడా కమిటీ చేసి ఇంకో 97 కోట్లు కట్టడానికి 97 కోట్లు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్డర్ చేయడం అనేది చేశాము దీంట్లో ఎక్కడ తప్పు ఉందో నాకు చెప్పనండి దీంట్లో ఏ విధంగా అయిందో చెప్పనండి ఎందుకు చేయవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక తోడి ఇతను మీ ఇండివిజువల్గా ఎందుకు ఆ సంస్థకు వచ్చి మీ జీపీఐకి ఎందుకు ఆర్డర్ చేశాడు ఎందుకు ప్రభుత్వం కోసం ఖజానా కోసం డబ్బుని మరి ఎగ్గొట్టడానికి ఎందుకు ఆ వెసులుబాటుని ఇవ్వడం వచ్చి ఇవ్వడం జరిగింది ఈ దోపిడీ కోసం కాదా ఈ దోపిడీ కాదా చెప్పండి ఏ తెలుగుదేశం నాయకులు వస్తారో ఇవన్నీ చంద్రబాబు గారు చెప్తున్న అబద్ధాలు ఇది వాస్తవాలు కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పండి దీని మీద లేదా ఆనాటి ఎవరైతే జీవోలిస్టులు చేశారో ఆ మంత్రిని చెప్పనండి ఆ రోజు కాదు చెప్తుంది అబద్ధం అని చెప్పి చెప్పనండి తప్పు తప్పుడు సమాచారం ఇస్తున్నారు పత్రికలకి ప్రజలు తప్పుతో పని చెప్పనండి చేసిన తప్పు పనులు చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేసి దోపిడీ చేసి మళ్ళీ తగ్గుదామని అంటూ మళ్ళీ ధర్నాలు మళ్ళీ రాష్ట్రకులు మేము వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేస్తాము నంగనాచిలాగా వచ్చి ఇవాళ మాట్లాడుతుంటే ఏమి నమ్మిపోతారు ఒకటి చెప్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులదా ఏదైనా మీరు ధర్నా చేసినప్పుడు ఏ విషయాన్ని సరే మీరు వచ్చి లేవనెత్తినప్పుడు దాని పురపరాలు దాని వాస్తవాలు అది తెలుసుకొని మాట్లాడండి తప్పు కాదు తప్పకుండా మా దృష్టికి వస్తే ఈ తప్పు జరిగింది అనుకుంటే తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటాం ఎస్ మా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ మా సీఎం వచ్చి ట్రాన్స్పరెంట్ అందులో తేడా లేదు ఆయన దృష్టికి వస్తే మాత్రం క్షమించే సమస్య లేదు చెప్పండి ఎవరు ఎవరు కదన్నాడు కానీ ఏంటిది మూడు రోజులు పెట్టి నేను విజయవాడ లేను నేను ఇప్పుడు అన్ని బయలు మళ్ళీ నేను చూసినన్ని ఇప్పుడు అన్ని తెప్పించుకున్నాను ఏంటి మనం ఇచ్చిన ఆర్డర్ ఇది కదా ఏంటి ఎందుకు వచ్చింది ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కదా ఆ తప్పునే కదా మనం సరిదిద్దాలని చెప్పి మనం వచ్చి చెప్పాము ఆ